దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వివాహ పొంతనలో మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల గురించి తెలుసుకుందాం. అయితే మృగశిర 1-2 పాదాలు వృషభ రాశిలోను, 3-4 పాదాలు మిథున రాశిలోను, మరియు చిత్త 1-2 పాదాలు కన్యారాశిలోను, 3-4 పాదాలు తులరాశిలోను, అలాగే ధనిష్ట 1-2 పాదాలు మకర రాశిలోను, 3-4 పాదాలు కుంభరాశిలోనూ ఉన్నాయి. అయితే మృగశిర నక్షత్రానికి బుధ జాతకులైనటువంటి ఆశ్రేష, జ్యేష్ట, రేవతి నక్షత్రాలు కొంచెం వీరిద్దరూ కూడా ఎప్పుడూ వాదులాడుకోవడం, విరోధంగా ఉండడము జరుగుతుంది. కాబట్టి కుజుడికి బుధుడు విరోధుడు కాబట్టి ఈ నక్షత్రాల పొంతనలో లగ్న బలానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మృగశిర, చిత్త, ధనిష్టలకి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు వివాహానికి సరిపడవు. అంతేకాకుండా మిథున రాశి, కర్కాటక రాశి కూడా ద్విద్వాదశాలు కాబట్టి కొంత వివాహ పొంతనలో 1-2 సార్లు ఆలోచించడం అనేది కూడా మంచిది. దానికి తోడుగా ఈ మృగశిర, చిత్త, ధనిష్టలతో పాటు ధనిష్ట నక్షత్రము కుంభరాశిలో ఉన్నందున కుంభరాశిలో ధనిష్ట వారికి సింహరాశిలోను, సింహలగ్నాది జాతకులకి కూడా వివాహం చేయడం కూడా కొంత నిషిద్ధంగా చెప్పబడింది. అయితే సమసప్తకాలైనా కూడా వీటికి మాత్రమే కొంచెం పక్కకు పెట్టడం జరిగింది. ఇక ధనిష్ట నక్షత్రానికి శ్రవణం, శతభిషం కూడా నప్పుతాయి. అలాగే చిత్త నక్షత్రానికి మృగశిర నక్షత్రమైనా చేయొచ్చు, కానీ ధనిష్ట నక్షత్రం కూడా లగ్నమైత్రిని బట్టి చేసుకోవచ్చు. అలాగే రోహిణీ నక్షత్రం అంటే హస్తా నక్షత్రం, శ్రవణ నక్షత్రం కూడా వీటికి చాలా బాగా నప్పుతాయి. అలాగే మృగశిర, ఆరుద్ర నక్షత్రం, శతభిషం నక్షత్రం, స్వాతి నక్షత్రం కూడా వీటికి చాలా బాగా ఈ మృగశిర, చిత్త, ధనిష్టకి నప్పుతాయి. ఇక పూర్వాషాఢ, పుబ్బ, అలాగే భరణి నక్షత్రాలు మాత్రం పనికిరావు. అలాగే మేషరాశి, మిథున రాశి కూడా వివాహం చేయకూడదు. అలాగే మిథున రాశి, వృశ్చిక రాశి కూడా వివాహం చేయకూడదు. కాబట్టి ఈ వివాహ పొంతనలో పండితుల ద్వారా జాగ్రత్తగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఇప్పటికే వివాహం అయిన వారు ఏమన్నా ఇబ్బందులు గనుక ఇలా పడుతున్నప్పుడు భార్యాభర్తలు ఇరువురు కూడా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, అలాగే కుజుడికి నిత్యం జపం చేసుకోవడం, గౌరీదేవి పూజ, లలితా సహస్రనామం, బాలాత్రిపుర సుందరి అర్చన, మీ వీలును బట్టి ఈ బాలాత్రిపుర సుందరి పూజ అవి చేసుకోవడం వలన వీరికి అఖండ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి వైవాహిక జీవితం ముందుకి సాగిపోతుంది అని చెప్పి చెప్పవచ్చు. స్వస్తి.